త్వరగా రామ్మా, ముహూర్తం మించిపోతోంది. మనం సింగపూర్ లో ఉన్నా తెలుగు వారి సాంప్రదాయం సాంప్రదాయమే. ఇదిగో వచ్చేసాను డాడీ. డాడీ వెళదావా? నీకు లేట్ అవుతుందేమో అని కాఫీ తెమ్మనున్నాను. వచ్చిన తర్వాత తాగెళదాం. అబ్బా, ఇప్పుడు ఎందుకు డాడీ కాఫీ? చెప్పాను కదమ్మా. ఏంటమ్మా, ఏమైంది? అతన హరేరామని మద్రాసు పెద్ద బిజినెస్ మ్యాన్. అలాగా? ఏమిటమ్మా, ఏమిటి అలా చూస్తున్నావు? పిడి బుర్ర రామ్ కీర్తన పాడిస్తాను, పిడి ప్రాణాలతో రామ్ భజన చేస్తాను. నన్ని ఏమిటి ఆదేశం? అతను నీకెలా తెలుసు? హరేరామ్ నీకేం అపకారం చేశాడు? అసలు అతను చంపడం దేనికమ్మా? డాడీ, 1968లో విశాఖపట్నంలో మీకు నేను దొరికాను కదూ. నన్ని నిన్ను కన్నబిడ్డ కన్నా మిన్నగా పెంచి పెద్ద చేశాను. బిడ్డలు లేని మన దంపతులు కన్నుల పండుగలా పెరిగావు. ఇప్పుడు కొన్ని కోట్లకు వరసరాలివయ్యావు. దొరికిన పిల్లవని గుర్తు చేసుకుని బాధపడడం ఎందుకమ్మా? అవసరం వచ్చింది కనుక. డాడీ, నేను మీకు దొరికిన రోజు నేను ఒక అనాథనని అబద్ధం చెప్పాను. ఆ రోజు మీతో చెప్పింది నిజం కాదు. నేను ఒక కోటీశ్వర్ల బిడ్డని. నాకు 2 ఏళ్ల తమ్ముడు, అమ్మా నాన్న ఉండేవారు. మా నాన్నగారి పేరు వినే ఉంటారు, విశాఖ శ్రీమన్నారాయణ గారు, పెద్ద బిజినెస్ మ్యాన్. ఈ హరేరామ్ జయరామ్ అనే వాళ్ళు మంచి వాళ్ళని నమ్మి తన బిజినెస్ లో పార్ట్నర్స్ గా చేర్చుకున్నారు. ఆ రోజు ఏమిటమ్మా?
హలో అంకుల్ కాన్వెంట్ కెల్దాక్ నల్లి రెడీయా నేను బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చిన వరకు నల్లి ఇంట్లోనే ఉండమని చెప్పండి నాన్న నాన్న ఏం మను మీతో శ్రీమన్నారాయణ అంకుల్ మీతో మాట్లాడట అలాగా హలో పార్ట్నర్ ఇప్పుడే వస్తున్నాను మను వచ్చేంత వరకు ఇక్కడే కూర్చోమ్మా లక్ష్మి పిలిచారమ్మా బాబుకు నలుగు పెట్టి స్నానం చేయించి తీసుకురా అలాగే బాబు అర్జెంట్ గా రమ్మని ఫోన్ చేశారట మీకు అడ్రస్ అంటూ లేనప్పుడు రొచ్చులో పుచ్చు కుక్కల్లా ఉన్నప్పుడు మిమ్మల్ని చేరదీసి మీకు తర్ఫీదిచ్చి నా వ్యాపారంలో మీకు వాటా ఇచ్చి మిమ్మల్ని ఇంతవాళ్ళం చేశాను కాదన్నది ఎవరు శ్రీమన్నారాయణ గారు మీతో ఎవరో లేనిపోయినా చెప్పుకుంటారు షడప్ నా ముఖానికి మసిపూసి నా పరువు ప్రతిష్టల్ని మంట కలుపుతున్నారు శ్రీమన్నారాయణ గారు మేము పార్ట్నర్స్ అంతకు మర్చిపోకండి నిందలు వేయకండి నిందలు కాదు నిజం నాలుగు రోజుల క్రితం పోలీస్ కమిషనర్ స్వయంగా వచ్చి నన్ను హెచ్చరించాడు నా వ్యాపార లారీల్లో నల్లమందు గంజాయి విదేశాలకు స్మగ్లింగ్ జరుగుతుందని పరిస్థితులు అనుకోని పరిణామాలకు దారితీస్తాయని చెప్పాడు నా మీద ఉన్న అపారమైన గౌరవం కొద్ది నన్ను శంకించలేదు గాని దీని వెనక ఉన్న వ్యక్తుల్ని చెక్ చేయమని సలహా ఇచ్చాడు ఆశ్చర్యంగా ఉంది మన లారీల్లో నల్లమందా చేరా నాలుగు రోజుల నుంచి నేను ఆ పని మీదే తిరుగుతూ వెయ్యి కళ్లతో కాపురా కాచి నిజం తెలుసుకున్నాను మీరిద్దరూ ఆ స్మగ్లింగ్ చేస్తున్నట్లు రుజువులు సంపాదించాను శ్రీమన్నారాయణ గారు డోంట్ టాక్ ఇదిగో మీ ఇద్దరూ రాసుకున్న ఉత్తర ప్రత్యుత్తరాలు దీనితో మీ బండారం బయటపడింది నేను తలుచుకుంటే వీటి ఆధారంగా మిమ్మల్ని కోర్టు కీర్చి కటకటాల వెనక వేయించగలను కానీ మిమ్మల్ని క్షమించి విడిచిపెడుతున్నాను రేపే లాయర్ని పిలిచి మీ వాటాలు మీకు కేటాయిస్తాను మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఏడ్చుకోండి పోండి గెట్ అవుట్ ఐ సెడ్ గెట్ అవుట్ రాత్రి వేళ ఎందుకు వచ్చారు మీ అంతు చూడటానికి అయితే ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేసి మీ అంతు నేను తేలుస్తాను అలాగా Yeah.
పిల్లలిద్దరూ నిద్రపోతూ ఉంటారు, బయటికెళ్ళి ఇంటిని తగలబెట్టేద్దాం పదా. ఓకే ఓకే. హరేరావుని జయరావుని ముక్కలు ముక్కలుగా చేసి నా తల్లిదండ్రుల రుణం తీర్చుకోవాలా వద్దా చెప్పండి డాడీ చెప్పండి. వింటుంటేనే ఒళ్ళు జలదరించే నీ విషాదగాథ ఇన్నేళ్లుగా నీలో నువ్వు ఎలా దహించుకోగలిగావమ్మా. నీ నిర్ణయాన్ని కాదనే హక్కు ఆ దేవుడికి కూడా లేదమ్మా. కానీ డాడీ ఏమిటి, ప్రమాదంతో కూడుకున్న నీ నిర్ణయాన్ని ఆమోదించి నీ నూరేళ్ల బ్రతుకు నిప్పుల పాలు చేయమంటావా? పెంచిన మమకారాన్ని చంపుకుని నీ ఉద్యమాన్ని ప్రోత్సహించమంటావా? చెప్పు తల్లి చెప్పు. అంటే నీకు కరాటే, పిస్టల్ షూటింగ్, ఫైటింగ్ మొదలైన విద్యలన్నీ నేర్పించింది వేడుక కోసమని మీరంటారు, కానీ ఇన్నేళ్లుగా వాటిని నేను నేర్చుకున్నది సగతో ప్రతీకారంతో రగిలిపోతుందన్న ఆశయం నెరవేర్చుకోవడం కోసం. ఇప్పుడు చెప్తున్నాను, మీరు అనుమతించినా అడ్డు తగిలినా నా నిర్ణయం మారదు. డియర్ ఫ్రెండ్స్, లేడీస్ అండ్ జెంట్లమెన్, ఇప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ కరాతే ఛాంపియన్ మిస్టర్ నరేష్ కు, నైజీరియా యూనివర్సిటీ కరాతే ఛాంపియన్ మిస్టర్ టోనీ బ్రూస్ కు మధ్య కరాతే పోటీ జరుగుతుంది. ఇందులో గెలుపొందిన వారికి ప్రప్రథమ బహుమతి ఇవ్వబడుతుంది. మిస్టర్ నరేష్, మిస్టర్ టోనీ బ్రూస్. Thank you.
Dear friends, ladies and gentlemen, ippudu pramukha vyaparasthulu dana dharma parulu aina Sri Hare Ram garu ee samvatsaram inter university karate potillo gelipondina variki bahumati pradanam chestaru. Inter university karate competitions lo first vachina Chiranjeevi Naresh ippudu vediki meediki vachi బహుమతి స్వీకరించవలసిందిగా కోరుతున్నాను. పూజ్యులు, సహృదయులు, సజ్ఞులైన శ్రీ హరిరామ్ గారు మన పట్టణానికి ఒక కళ, కాంతి. ఆయన ఆధ్వర్యంలో ఈ సభలు జరగటం, వారి చేతి మీదుగా నేను బహుమతి పుచ్చుకోవడం చాలా సంతోషమైంది. ఈ అవకాశాన్ని ఈ సమయంలో దేవుడిచ్చిన వరంగా నేను సంబరపడుతూ ఆ దేవుడు ఆయనకు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. అమ్మా, అమ్మా, అమ్మా. ఏం బాబు? ఈసారి కూడా విజయం నాదేనమ్మా. సరదాగా నేర్చుకునే విద్యలని నాకెంతో పేరు తెచ్చాయమ్మా. బాబు, నువ్వు నేర్చుకున్న విద్యలన్నీ నీ సరదా కోసం కాదు, నీలో సామర్థ్యం సాహసం చూడాలనుకున్నాను. చూశాను, అవసరమైనప్పుడు అవి నీకెందుకు నేర్పించానో చెప్తాను. డాడీ, డాడీ, నేను వెళ్ళొస్తాను. చూడు మను, రోజు రోజుకి లోకం ఎలా పాడైపోతుందో చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. మను, చంటి పిల్లాడితో ఉన్న ఈ ఆడమనిషి ఫోటో చూడు. నిజానికి ఈవిడ ఆడది కాదు, మగాడట. పేరు యాకూబట. ఆ పిల్లాడు పిల్లాడు కాదు, బొమ్మట. కస్టమ్స్ ఆఫీసర్ చెక్కింగ్లో ఆ బొమ్మలో వజ్రాలు దొరికాయట. కానీ ఆ స్మగ్లర్ అందరినీ కాల్చి పారిపోవడానికి ప్రయత్నించాడట. మీకు విషయం చెప్పనా డాడీ, ఈ మధ్య నా అటాక్ లో అకౌంట్స్ ఆఫీస్కి తీసుకెళ్తున్నట్టు ఓ మంచి లెడ్జర్ బుక్స్ తో దొరికిపోయాడు. నిజానికి అవి లెడ్జర్ బుక్స్ కావు, పైకి అలా కనిపించే ఓ పెట్టే. అది ఓపెన్ చేయగానే అందులో గోల్డెన్ బర్స్ ఉన్నాయి. మై గాడ్, వాళ్ళేమి నీ మీద? డోంట్ వరీ డాడీ, మీ దైవుల జన్మతహ నాకు వచ్చిన సమయ స్ఫూర్తి సాహసం నన్ను ఎల్లవేళ్లా కాపాడతాయి. అతను పిస్టల్ తీసేలోగానే నేను అతను అరెస్ట్ చేశాను. బాబు మను, నా మాట విను, స్మగ్లర్స్ జోలికి వెళ్ళకు, వాళ్ళకి దయా దక్షిణ్యాలుండవు. నిజమే డాడీ, కానీ పిరికితనంతో చావటం కంటే విధి నిర్వహణలో ప్రమాదాలు ఎదుర్కోవటం అంటేనే నాకెంతో ఇష్టం. వెరీ గుడ్ మై బాయ్. హలో సర్కిల్ ఇన్స్పెక్టర్ మనోహర్ హియర్. మనోహర్, పట్నంలో రెగ్యులర్ స్మగ్లింగ్, దేశ విద్రోహ చర్యలు సాగుతున్నాయి కదూ, వాటి వివరాలు కొన్ని తెలిసాయి. అగ్నికొండల దారిలో దియాలరేవు ప్రాంతంలో ఈ స్మగ్లింగ్ డీలింగ్స్ ఎక్కువగా జరుగుతున్నాయట. ఐ సీ. ఎనీవే, యు ఆర్ ద రైట్ పర్సన్. నీ సాహసం మీద నాకు సంపూర్ణ విశ్వాసం ఉంది. ఓ కన్నేసి ఉంది. షూర్ సార్, ఈ రోజు నుంచే కాపు కాస్తాను. ఎవరది బాబు? ఇన్స్పెక్టర్ జనరల్ గారు. అదే, సిటీలో స్మగ్లర్స్ నిజం ఎక్కువైంది కదా, వస్తా డాడీ. బాబు మను, ప్రమాదం కొని తెచ్చుకో. తప్పదు డాడీ, డ్యూటీ అలాంటిదే, వస్తాను. రాజయ్య, సంవత్సరాలు తరబడి పడిపోయిన కాళ్ళు ఎంత మసాజ్ చేసినా ఏం ప్రయోజనం లేదు. రాతంపల్లి గుడిలోని 1000 సంవత్సరాల విష్ణు విగ్రహం కూడా తెచ్చేస్తే మనకు విదేశీయులతో డీల్ పూర్తవుతుంది. సైతాన్, సైమన్, సింధి, రుమాలియా, ఈసారి రుమాలియా లారీ డ్రైవ్ చేస్తాడు. మీరంతా లారీలో దాక్కునుండండి, అగ్నికొండల దారిలో దెయ్యాల రేవు చేరండి. అక్కడి వరకే మన బాధ్యత.
అండర్స్టాండ్? అక్కడి నుండి స్టీమ్బోట్లోకి ఈ విగ్రహాలను ఎక్కించుకోవటం ఆ విదేశీయుల రత్మల్ రంజాన్ చూసుకుంటారు. నా పార్ట్నర్ హరేరామ్ మిమ్మల్ని ఫాలో చేస్తూ ఉంటాడు. ప్రమాదం ముంచుకొస్తే లారీని పేల్చేస్తాడు. అనదర్ థింగ్, కర్కోటకుడు కసాయివాడైన సర్కిల్ ఇన్స్పెక్టర్ మిస్టర్ మనోహర్ మనల్లందరినీ మింగేయగలడు. జాగ్రత్త. అమ్మాయి గారు కాలేజీ నుంచి ఇంకా రాలేదు బాబు గారు. కాలేజీ వదిలి చాలాసేపు అయింది, ఇంకా రాలేదా? బాబు గారు మీరు ఏమీ అనుకోనంటే మీకు విషయం చెబుతాను. ఏమిటో చెప్పు భద్రయ్య. అమ్మాయి గారు ఫ్రెండు ఫ్రెండు అంటూ ఒక అబ్బాయి గారితో వేళా పాళా లేకుండా తిరుగుతున్నారు. Thank you.
వాళ్ళ పడుతుంది పైన ఒంటి పైన తోరు గాలి కొడుతుంది లోన గుండెలోన నువ్వు నేను ముద్దవుతుంటే నువ్వే నాకు ముద్దొస్తుంటే తోరు వాన పడుతుంది పైన ఒంటి పైన హోరు గాలి కొడుతుంది లోన గుండెలోన తడిసింది నీ సోకు తెలిసింది పేరాశ పిలిచింది నీ కోక తడిసింది నీ సోకు తెలిసింది పేరాశ పిలిచింది ఆ వరదల్లో పడవల్లే పోవాలి రాన పడుతుంది పైన ఒంటి పైన అరే హోరు గాలి కొడుతుంది లోన గుండె లోన నువ్వు నేను ముద్దవుతుంటే నువ్వే నాకు ముద్దొస్తుంటే పోతుంది ఇది ఏమిటి దాహమోడివానలో నా కూడు గట్టి పోతుంది ఇది ఏమిటి దాహమోటాటుల్లో మాటుల్లో నే సోలిపోవాలి రా గాలి కొడుతుంది లోన గుండెలోన నువ్వే నాకు ముద్దొస్తుంటే హోరు గాలి కొడుతుంది లోన గుండెలోన అచ్చనా ఏమిటది కాలేజ్కి వెళ్ళేటప్పుడు వెళ్దువ్వాలేమ్మా నిన్నెక్కడికి వెళ్ళు నిన్న డాడీ మా ఫ్రెండ్స్ తో షికార్కి వెళ్ళాను. ఫ్రెండ్స్ తోనా ఫ్రెండ్ తోనా డాడీ? అవునమ్మా, ఆ ఇంగ్లీష్ వర్డ్ పోతూ పోతూ మనకు ఒక మాట వదిలిసిపోయాడు, ఫ్రెండ్ అని. ఆ ఫ్రెండ్ ఆడా కావచ్చు మగా కావచ్చు, అందుకే అడుగుతున్నాను. డాడీ ఏమిటి మీరనేది? పిల్లి కళ్ళు మూసుకొని పారుతాగుతూ ఎవరో చూడటం లేదనుకుంటుంది, కానీ అది నిజం కాదు. డాడీ అర్చన నిజం చెప్పు, నిన్నంతా ఎవరితో తిరిగావు? ఎవరా అబ్బాయి? నరేష్ అని, ఈ సంవత్సరం ఇంటర్ యూనివర్సిటీ కరాటే పోటీల్లో ఫస్ట్ వచ్చాడు. ఓ, ఆ అబ్బాయా? అవును డాడీ, మీరే అతనికి ప్రైజ్ డిస్ట్రిబ్యూట్ కూడా చేశారట, వాళ్ళ అమ్మగారు కూడా చాలా మంచివారట. సరే, నువ్వు కాలేజీకి వెళ్ళు. డాడీ, నేనేం తప్పు చేయలేదు. నువ్వెప్పుడు తప్పు చేయవమ్మా, ఏం చేసినా నీకోసం నేనే చేయాలి. బేబీ, ఆ అబ్బాయిని రేపు మన ఇంటికోసారి తీసుకురా, అతనితో మాట్లాడిన తర్వాత వెళ్ళి వాళ్ళ అమ్మతో మాట్లాడతాను. సరే డాడీ. పద.
అమ్మా 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 కూర్చోండి అమ్మ ఇప్పుడు వస్తారు అలాగే ఏం బాబు అమ్మా ఈయన హరేరామ్ గారని ప్రముఖ వ్యాపారస్తులు చాలా మంచివారమ్మా నమస్కారం నీతో చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలని వచ్చారు ఏమిటది చూడమ్మా నాకు ఎంతో ఆస్తి ఎన్నో ఫ్యాక్టరీలు ఎన్నో వ్యాపారాలు ఉన్నాయి కానీ కూతురు మాత్రం ఒక్కటే ఉంది అది తల్లి లేని పిల్ల తల్లి తండ్రియే నేనే పెంచాను దాని ముద్దు ముచ్చటా తీర్చడం నా బాధ్యత మీ నరేష్ మా అమ్మాయి ఒకరు అని అర్థం చేసుకున్నారని తెలిసింది మీకు తెలుసుకుంటాను ఇప్పుడే తెలిసింది ఇంత ఆలస్యంగా తెలిసినందుకు చాలా విచారిస్తున్నాను ఇప్పటికీ మించిపోయింది ఏం లేదమ్మా నా ఐశ్వర్యానికి అది ఒక్కటే వారసురాలు నరేష్ మా ఇంటి అల్లుడై క్షమించండి హరేరామ్ గారు దేనికి మా వాడు చేసిన నేరానికి మీ అమ్మాయి వెంటపడి మీకు మీ అమ్మాయికి లేని ఆశలు కల్పించినందుకు మీరనేది ఏమిటో నాకు అర్థం కావట్లేదు వాడు జీవితంలో చేయవలసిన ముఖ్యమైన పనులు చాలా ఉన్నాయి అవి పూర్తి చేస్తాడనే నమ్మకంతోనే వాణ్ణి పెంచి పెద్ద చేశాను కావచ్చమ్మా ప్రతి తల్లికి తన బిడ్డ గొప్ప పనులు సాధించాలని ఉంటుంది నిజానికి నాలాంటి ఐశ్వర్యవంతుల అల్లుడుగా వాటిని ఇంకా తేలిగ్గా సాధించగలడేమో నాకు ఐశ్వర్యం మీద మీకున్నంత నమ్మకం లేదు కాంత కనకాల వ్యామోహం మనిషిని ధ్యేయం నుండి దూరం చేస్తుందని నాకు బాగా తెలుసు మా వాడికి నేను పెళ్లి చేయదలుచుకోలేదు వాడు చేయవలసిన పనులకు ప్రేమ పెళ్లి అడ్డుని తెలియపరుస్తున్నాను దయచేసి మీ అమ్మాయికి వేరే సంబంధం చూసుకోండి ఇక మీరు వెళ్ళవచ్చు అమ్మా అర్చన నూరేళ్లు పసుపు కుంకుమలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా అమ్మాయిని ఆశీర్వదిస్తున్నాను మరి నీకు నా మీద ఏ పాటి గౌరవం ఉన్నా ఆ ప్రస్తావన తీసుకురా ఇవాళ నుండి నువ్వు నరేష్ ను కలుసుకోవడానికి వీల్లేదు రాతికి రత్నానికి తేడా తెలియదు మళ్ళీ వాడి పేరెత్తవు కాల్చి పారేస్తావు భద్రయ్య అమ్మాయి కాలేజీకి వెళ్ళేప్పుడు వచ్చేటప్పుడు కాపలా ఏర్పడుచు చిత్తం జాగ్రత్త
నీ సాహసానికి నేను అభినందిస్తున్నాను. నీ కాంప్లిమెంట్స్ నా థ్యాంక్స్. ఏం రాబట్టుకోవాలని నువ్వు నా కారుడి కీలో వచ్చావు? సారీ చెప్పను. ఏ నరానికా నరం తెంచేసి నీ చేత నిజం చెప్పిస్తాను. ప్రయత్నించండి. సైమన్ Ha ha ha!
ఢిల్లీ నుంచి డిప్యూటీ అని సీఐడీవే, ఇక్కడ పోలీస్ ఆఫీసర్వే, అసలు ఎవరు నువ్వు? అది చెప్పనంటేనే కదా ఈ చిత్రవత ప్రారంభించారు. ఇవన్నీ ఓర్చుకోవడానికి నేను శిక్షణ పొంది వచ్చాను. ఆరంభంలోనే మీరు ఓడిపోయారు. సైమన్. ఎస్ బాస్. ఆ గొలుసు తీసి మీరు నాతో రండి. సైమన్, వాడు తప్పించుకొని పారిపోతాడు. మన కారు వాడికి అందుబాటులో ఉండేట్టు చూడు. నువ్వు ఆ కారు డిక్కీలో కూర్చో. వాడు ఎవడు ఏమిటి అన్ని వివరాలు సేకరించు. ఎస్ బాస్. ప్రమాదంలో పడ్డాను కానీ విడిపించుకొచ్చేసాను. హరే రామును స్థావరం తెలుసుకున్నాను. వెరీ గుడ్. అతి త్వరలో ఆ హరే రాముని ముక్కలు ముక్కలు చేసి నా పగ తీర్చుకుంటాను. హలో, హరే రామ్ స్పీకింగ్. సింగపూర్ డాన్సర్ నళిని నన్ను చంపడానికి వచ్చిందట. అవును.
సింగపూర్ డాన్సర్ నిన్ను చంపడానికి వచ్చిందా? అయితే కారణాలు ఏమైనా సరే వెంటనే చంపే, కిల్ హర్. నా పేరు నళిని. 1968 మార్చి 15వ తారీఖున మీ బాస్ హరేరాము ఇంకొక దుర్మార్గుడు. మా నాన్నగారైన విశాఖ శ్రీమన్నారాయణ గారిని, మా అమ్మ రాజలక్ష్మి గారిని నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపారు. మీ బాస్ హరేరామ్ దొక్క చీల్చి డోలు కట్టి దాంతో రాంభజన చేస్తారు. ఈ పులితో ఆటాడరమ్మను, ఈ పులి దెబ్బ కాటుకోమను.
మీద పగబట్టిందే విశాఖ శ్రీమన్నారాయణ కూతురు నళిన ఈ అమ్మాయి. అంటే ఆ మంటల్లో శ్రీమన్నారాయణ కూతురు చావలేదన్నమాట. విశాఖ శ్రీమన్నారాయణ కూతురు నళిన ఆ చిన్నపిల్ల ఆనాడు మంటల్లో చావలేదన్నమాట. పైగా సైమన్ని చావబాదిందా. సరే గట్టి ప్లాన్ వేయాలి. కమ్ హియర్. మిమ్మల్ని చూస్తున్నప్పుడల్లా చదివేసిన కథలోని ఓ తీయని సంఘటన గుర్తొచ్చినట్టు నాకు అనిపిస్తూ ఉంటుంది. ఇన్స్పెక్టర్ ఒకటి మాత్రం నిజం, మీ మనసు ఎంతో సున్నితమైంది, మీ మాట ఎంతో తీయనిది. నిజంగా ఇన్స్పెక్టర్ అన్ని వేళలా నేరాలతో పోరాటాలతో పోరాడే ఈ ఉద్యోగం ఎలా చేయగలుగుతున్నారు? దేని దరిదండి నన్ను మీకు అభ్యంతరం లేకపోతే వీలున్నప్పుడల్లా మిమ్మల్ని కలుస్తూ ఉంటాను ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో సర్కిల్ ఇన్స్పెక్టర్ మనోహ్ హియర్. ఓ నన్ను ఎక్కడి నుంచి? నాకు కూడా డ్యూటీ అయిపోయింది, మీరు అక్కడే ఉండండి, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి, నేను ఇప్పుడే వచ్చేస్తున్నాను. ఓకే థ్యాంక్ యూ. నండి చెప్పండి. నేను ఇలా అస్తమానం మీ వెంట పడుతున్నాను, నన్ను తప్పుగా అనుకుంటారా? అలా ఎందుకు అనుకుంటాను, మీరు వేరే విధంగా ప్రవర్తించడం లేదుగా. మిమ్మల్ని చూస్తుంటే మీరు నాకు ఎప్పటి నుండో ఆప్త బంధు అనిపిస్తుంది. మీరు నా మొదటి ప్రోగ్రాం నుంచి చూస్తూనే ఉన్నారుగా. అది కాదు, మీతో నాకు ఎన్నో జన్మలుగా సహవాసం ఉండేమని అనిపిస్తుంది. ఇంకో విషయం, మీరేమనుకోకపోతే మీతో ఒక మాట చెప్పాలండి. చెప్పండి. ఈ జన్మలో కూడా మీరు నా సహవాసిని కావాలని, నా కష్టాల్లోనూ సుఖాల్లోనూ పాలు పంచుకునే భారీగా రావాలని. మిమ్మల్ని బాధ పెట్టినందుకు క్షమించండి. లేదు, మీరే నన్ను క్షమించాలి. ఎందుకు? నేను మీ దాన్ని కాలేకపోతున్నాను. నన్ను? అవును, నాదొక విచిత్ర జన్మ, నాకు కొన్ని నిర్ణీత ఆశయాలు ఉన్నాయి, అవి అడ్డు తగిలి నన్ను మీకు దూరం చేస్తున్నాయి. ఏమిటో చెప్పండి, నాకు చేత నేను సహాయం నేను చేస్తాను. నేను అవి చెప్పే స్థితిలో నేను ఇప్పుడు లేను.
నరేష్ ఇలా మొఖం చాటేసుకుని నన్ను ఎందుకు శోభ పెడతావు? శోభ ఎవరిని ఎవరు పెట్టారో తెలుస్తూనే ఉంది. నేనేరా నిన్ను శోభ పెట్టాను? నీకు పెళ్లి కాకుండా నీ అర్చనను నీ నుండి దూరం చేశాను. ఏ తల్లి తన కొడుకు చేయలేనంత ద్రోహం నువ్వు నాకు చేశావు. అసలు నా తల్లి వేరా? అవును నేను నీ తల్లిని కాను. తొందరపడి నువ్వు చేసింది చాలక. ఎందుకమ్మా నీ మాతృత్వానికి ఎంత పట్టుకుంటున్నావు? కాదు బాబు కాదు, ఇంతకాలం నిజం దాచి నీ తల్లిననే భ్రమ కల్పించాను. ఇప్పుడు నిజం చెప్పవలసిన సమయం వచ్చింది. అమ్మా ఏమిటమ్మా ఏమిటమ్మా నువ్వు అనేది? నేను బిడ్డను కానా? కాదు బాబు, నేను నిన్ను పెంచిన తల్లిని, మీ ఇంట్లో దాదిని, దాదినయ్యా. అలాగా మరి మరి నేను ఎవరు బిడ్డని? మా తల్లిదండ్రులు ఎవరు? మీ నాన్నగారు విశాఖ శ్రీమన్నారాయణ గారు, కోటీశ్వర్లు. మీ తల్లిగారు రాజ్యలక్ష్మి, ఉత్తమ ఇల్లాలు. నీకు 7 ఏళ్ల అక్క ఉండేది, అప్పుడు నీకు 2 ఏళ్ళు. పిల్లలిద్దరూ నిద్రపోతూ ఉంటారు, బయటికి వెళ్ళి ఇంటిని తగలబెట్టేద్దాం పద. ఓకే ఓకే. అందరి ప్రాణాలు తీశారు, నిన్ను మాత్రం ప్రాణాలతో కాపాడుకోగలిగాను. నీవు మీ నాన్నగారు ఎక్కడా అని అడిగినప్పుడు ఆయన మిలిటరీలో ఉన్నారని అబద్ధాలు చెప్పేదాన్ని. ఈ తాళిబొట్టు కేవలం ప్రజల దృష్టిలో నేను ఒక వివాహితురాలినని, నీవు నా బిడ్డవని నమ్మించడం కోసం కట్టుకున్నాను. నిన్ను పెంచడంలో నా పెళ్లి సంసారం ప్రతిబంధకాలని తెలిసి వాటిని త్యజించి నిన్నింతవాణ్ణి చేశాను. ఆ కిరాతకులు ఇక్కడే పెద్ద వ్యాపారస్తులుగా చలామణి అవుతున్నారని తెలిసి ఈ ఊరికి మకా మార్చాను. అమ్మా మీ ఇంట్లో ఉప్పు తిన్న విశ్వాసం, నాకే ఇంత ప్రతీకారపేక్ష ఉన్నప్పుడు వారి కడుపున పుట్టిన బిడ్డవు నీకెంత ప్రతీకారపేక్ష ఉండాలి చెప్పు. ప్రేమ ప్రేయసి అంటూ రోజులు గడుపుతావో, లేదు నీ తల్లిదండ్రులను చంపిన ఆ దుర్మార్గులను చంపి వారి రుణం తీసుకుంటావో నిర్ణయించుకో. అమ్మా మీ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నా తల్లిదండ్రుల రుణం తీసుకుంటానమ్మా. వాళ్ళు ఎవరో చెప్పమ్మా చెప్పు. నీ ప్రేయసి అర్చన తండ్రి హరేరామ్. ఏడ్చి సాధించేది ఏమీ లేదు. నిజానికి నువ్వు ఇలా రావడం నాకేమీ నచ్చలేదు. సరే నేనంటే నీకు ఎందుకు ఇంత విషమైపోయాను? నేనేం పాపం చేశాను? మీ అమ్మగారికి నేనేం ద్రోహం చేశాను చెప్పు నరేష్ చెప్పు. నాకు తెలిసి నువ్వు చేసిన పాపం వల్ల నీ తండ్రి ఆ హరేరామ్ కావడమే. నరేష్ తుమ్ములుగుంటే మనిషిలానే నవ్వుతుంది, మనిషి దగ్గర అవగానే గోళ్లతో కళ్ళను పొడిచి పళ్ళతో పీక తింటుంది. అలాగే అలాగే ఆదరించి చేర తీసిన పుణ్యాత్ముల్ని దారుణంగా హత్య చేసిన కిరాతకుడు మీ నాన్న. మాట్లాడేది అవును, లక్ష్మమ్మ అమ్మ కాదు, నన్ను పెంచిన మా ఇంటి దాది. నేను కోటీశ్వరుడు విశాఖ శ్రీమన్నారాయణ కొడుకుని.
1968 మార్చి 15 అర్ధరాత్రి మీ నాన్న ఇంకో పాపాత్ముడు కలిసి నా తల్లిదండ్రులను అక్కను దారుణంగా చంపారు. డాడీని నిలువున చీల్చడమే నా జయం. అచ్చనా, ఎందుకు మా అనహరాలమైన మాప్రాణాలు తీస్తావు? మీలాంటి పాపాత్ముడికి బిడ్డనే పుట్టినందుకు. అచ్చనా, మీరు పెంచిన పెంపు, మీరు పెట్టిన అన్నం విషం కన్నా కలుషితమని ఇప్పుడే తెలుసుకున్నాను. బ్లడీ ఫూల్, ఏం జరిగింది? జరగలేదు, జరగబోతోంది. ఏమిటి? నరేష్ తల్లిదండ్రుల్ని మీరే చంపారట. నరేష్ తల్లిదండ్రులు నేను చంపాను. అవును, నరేష్ విశాఖ శ్రీమన్ నారాయణ గారి కొడుకు. మీరు ఇంకో కిరాతకుడు కలిసి 1968 నరేష్ తల్లిదండ్రుల్ని చంపారు. అందుకే ఈ పాప కుప్పలో నేను ఉండలేను, బయట వెళ్ళి బ్రతుకుతాను. దీని అండర్ గ్రౌండ్ లో పడేయండి. ఆ నరేష్ ప్రాణాలతో బ్రతకడానికి వీల్లేదు, వెళ్ళు. ఓకే బాస్. అంటే ఆనాడు మంటల్లో శ్రీమన్నారాయణ కొడుకు చావలేదన్నమాట. అన్యాయం చేస్తే ఆ దేవుడికి అన్యాయం చేసినట్టే. అసలు నేనంటే నీకు ఎందుకు ఇష్టం? అర్చన, మ్యారేజ్ ఇస్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు. ఈ అనుబంధాలు దైవ నిర్ణయాలు. నిన్ను పెంచడం, నా పెళ్లి, సంసారం, ప్రతిబంధకాలని తెలిసి వాటిని త్యజించి నిన్నింతవాణ్ణి చేశాను.
మీ ఇంట్లో ఉప్పు తిన్న విశ్వాసం, నాకే ఇంత ప్రతీకారపేక్ష ఉన్నప్పుడు, వారి కడుపున పుట్టిన బిడ్డవు నీకెంత ప్రతీకారపేక్ష ఉండాలి చెప్పు. ప్రేమ ప్రేయసి అంటూ రోజులు గడుపుతావో, లేదు నీ తల్లిదండ్రులను చంపిన ఆ దుర్మార్గులు చంపి వారి రుణం తీర్చుకుంటావో నిర్ణయించుకో. హలో నరేష్ బాబు గారా? అవును. నేను బాబు, అతనే హరిరామ్ గారి ఇంట్లో నౌకరి. ఏం కావాలి? అర్చన అమ్మాయి గారిని పెద్దబాబు గారు ఎక్కడో దాచారు బాబు. ఏంటి, హరిరామ్ అర్చన దాచాడా? ఎప్పుడు వస్తాను? మీరు ఆ హరిరామ్ మనుషులు ఎవరు ఎదురొచ్చినా సరే వాళ్ళని హతమార్చి ఆ గోడ వెనుక వైపుకి రండి. నేను ఇటు వైపు వస్తాను. ఓకే ఓకే. అరే రామ్ మనిషి వస్తున్నాడు, జాగ్రత్త. చెప్తాను, ఇలా మీరు కలిశారని నాకు కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చారని. డాడీకి చెప్పడమే కాదు మనోహర్, నువ్వు ఆలోచించే పాయింట్. మాలాంటి పేరున్న పెద్ద మనుషులకు ఆ స్మగ్లర్స్ పెద్ద గొడ్డలు పెట్టి. షూర్, వాళ్ళంతా తేల్చిందే నిద్రపోను. గుడ్, నిద్రపోకు, గట్టిగా ప్రయత్నించు. గుడ్ లక్. ఓకే అంకుల్, బాయ్. ఆ మనోహర్, రాకరాకు వచ్చావు, భోంచేసి పోదు కానీ రా. కమాన్ అయితే. అంకుల్, ఎవరో పరిగెత్తున్నట్టుంది. వాచ్మ్యాన్, వాచ్మ్యాన్. Thank you.
అమ్మా అబ్బా అమ్మా బాబు అమ్మా Thank you.
ప్రాచీన విగ్రహాలు పోతూ ఉండటం మన డిపార్ట్మెంట్ కి అవమానం. నా ప్రాణాలకు తెగించైనా సరే వాళ్ళని పట్టుకోవడానికి ప్రయత్నిస్తాను సార్. ఆ విగ్రహాలు విదేశాలకు పోకుండా చూడాలి. ఎలియట్స్ బీచ్ నుంచి స్మగ్లింగ్ జరుగుతున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఓకే సార్. ఇన్స్పెక్టర్ మనోహర్ వస్తున్నాడు, అందరూ పారిపోండి. కమా నాన్నే నిన్ను కాల్చాడంటే నేను నమ్మను. నాకు తెలిసి ఎన్నో సంవత్సరాలుగా మీ నాన్నగారు నడవలేదు. ఆయనకి పెద్ద పెద్ద డాక్టర్లు ట్రీట్ చేయటం మనకి తెలుసు. ఇంత సడన్ గా పరిగెత్తటం, పారిపోవటం ఎలా సాధ్యం? చూసా, నువ్వు చూసిన ఆ విగ్రహాల దొంగల నాయకుడు ఇంకెవరో అయి ఉండొచ్చు. కాకపోతే అతనికి మీ డాడీకి పోలికలు ఉండొచ్చు. వాట్ డు యు సే? నేను చెప్పాను కదా బాబు, నా మాట విను. ఎందుకు ఇలా ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటావు? డాడీ, ప్రమాదం వస్తుంది కదా అని విద్రోహక చర్యలు చూసి చూడనట్టుండి పోలీస్ శాఖకే కళంకం తీసుకురమ్మంటారా? నువ్వు అలా ఖచ్చితంగా మాట్లాడితే నేనేం చెప్పలేను బాబు. కానీ ఇవాళ కాల్లో షూట్ చేశాడు, రేపు ఆ పాపి గుండెలో షూట్ చేస్తాడు. డాడీ, ప్రమాదాల ఇంట్లోకి పెద్ద ప్రమాదం ఏమిటో తెలుసా? ఏదో ప్రమాదం జరిగి తీరుతుందని భయపడి చావడం. నువ్వు వెయ్యి చెప్పు బాబు, నీకేమైనా అయితే నేనేం కావాలి?
చెట్టంత కొడుకు శవానికి నిప్పు ముట్టించే దౌర్భాగ్యం ఏ తండ్రి నొచ్చటా రాయికు భగవంతుడా అని ఏడవాలి. డాడీ మరీ చిన్నపిల్లలు ఆలోచించకండి. యు ప్లీజ్ టేక్ రెస్ట్ ప్లీజ్. మీ డాడీ ఏమిటి, స్మగ్లర్ ఏమిటి, ఆయనకి కాలు లేవని మీరేగా చెప్పారు? అదే నేను ఆలోచిస్తున్నాను. మనోహర్ మీకు కనిపించిన వ్యక్తి మీ నాన్నగారిని పోలి ఉండొచ్చుదా? లేదండి, నేను చూసిన వ్యక్తి స్పష్టంగా మా నాన్నగారిలోనే ఉన్నాడు. అయితే ఓ పని చేయండి, మీ నాన్నగారి కాళ్ళ మీద లేని టెస్ట్ చేయండి. అకస్మాత్తుగా ప్రమాద సంఘటనలు కనిపించి పరీక్షిస్తాను. నోరు కుట్టేశావా? కుట్టేశాను. జాగ్రత్త, ఏ ప్రమాదం జరగకూడదు. కమా. మను, ఒక క్షణం నువ్వు ఆలస్యమైతే ఆ పాము నన్ను కాటేసి చంపేసేది. నేనా? లేవలేను, పరిగెత్తలేను. భయపడండి, ఆ పాము చచ్చిపోయిందిగా. రాజా, రాజయ్య, మంటలు రాజయ్య, మంటలు రాజయ్య, మంటలు మంటలు, అయ్యో రాజయ్య, మంటలు 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 మంటలు, అయ్యో బాబు మంటలు మంటలు మంటలు. రాజయ్య, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, టేక్ యూర్ సీట్. మీరు చెప్పింది నిజం సార్, ఐఎమ్ రియలీ సారీ. మా నాన్నగారిని అనవసరంగా అనుమానించాను. అయితే నీ అనుమానం తీరిందన్నమాట. ఎస్ సార్, అకస్మాత్తుగా రెండు షాక్లు కల్పించాను. మా నాన్నగారి కాళ్ళు లేవని రూఢి అయింది. గుడ్. ఎనీథింగ్ మోర్? సార్, సింగపూర్ డాన్సర్ కోటీశ్వరుడు రాకేష్ చంద్రప్రసాద్ కూతురు నళిని ఎవరి మీదో పగతో ప్రతీకారం తీర్చుకోవడానికి ఈ ఊరు వచ్చిందని నాకు అనుమానంగా ఉంది సార్. వెల్ ఇన్స్పెక్టర్, నీ తండ్రిని అనుమానించావు, ఇప్పుడు నీ కాబోయే భార్యనే అనుమానిస్తున్నావు. వాట్ ఈస్ ఆల్ దీస్ థింగ్స్? లేదు సార్, పూర్తి దర్యాప్తులో ఉన్నాను, వివరాలు త్వరలోనే చెప్తాను. గంటలో కారు వస్తుంది, అందులో మీరు కూర్చుంటారు. సింథాల్లో ఇక కారు దారి తీస్తుంది, మా పాస్ మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటారు, మిమ్మల్ని రహస్య స్థావరానికి తీసుకువెళ్తారు. విగ్రహాలన్నీ అక్కడే ఉన్నాయి, ఆల్ ట్రాన్సాక్షన్స్ అక్కడే. ఓకే. అంటే వరసవుతా ఊరందరికీ, రమ్మంటే రామంటా నా బాబ.
మనోహర్, ఇన్ని సంవత్సరాలు నేను కుంటివాడినని నీతో పాటు ప్రపంచాన్ని కూడా నమ్మించాను. నువ్వు నన్ను పాముతోనూ నిప్పుతోనూ పరీక్షించినప్పుడు నిన్ను నమ్మించడానికి నాటకం ఆడాను. నేనన్నిటికీ తెగించాను. నువ్వు నన్ను ఏం చేస్తావు? నేను పోలీస్ ఆఫీసర్ని. ప్రజల్ని, ప్రభుత్వాన్ని పీడించే చీడ పురుగుల్ని ఏరిపారేస్తాను. కానీ తండ్రి కొడుకుల అనుబంధం అంటూ ఒకటి ఉందిగా. మరి స్టాప్ దట్ నాన్సెన్స్. గతంలో నేను ఎందరినో అరెస్ట్ చేయించి శిక్షలు వేయించాను, ఉరికమ్మ వెక్కించాను. వాళ్ళకి తండ్రులు, వాళ్ళు ఇంకొకరికి తండ్రులు అయ్యే ఉంటారుగా. వాదన వజ్రాయుధంలా ఉంది. ఇప్పుడు ఏమంటావు? బంధు ప్రేమతో న్యాయ దేవత కళ్ళు పొడవలేనంటాను. ఎంత చెప్పినా వినని కొడుకుని సహించే ఓర్పు నాకు లేదు. మార్చి 15 అర్ధరాత్రి మా అమ్మగారైన రాజ్యలక్ష్మిని నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపాం. అందుకు ప్రతిఫలంగా కోతుకో ఇప్పుడు దెబ్బ. Thank you.
చూడు మనోహర్, ఇప్పటికైనా తెలిసొచ్చిందా? జిల్లా మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ ఒక్కసారి విరుసుకుపడినా నన్నేం చేయలేదు. పాతి కేళ్లుగా నాకు కాళ్ళు లేవంటే నేను నమ్మిందే నీ గుడ్డ డిపార్ట్మెంట్. దాన్నంటూ వేలాడి తన్న తండ్రి అనైనా లేకుండా రాఠిన్యం వహిస్తావా? నీటికి నిలబడ్డ నీకు నీ జీతం తప్ప ఏం మిగలదు. ఆ పిల్ల నళిని ఎవరనుకున్నా? నన్ను చంపటానికి వచ్చిన పిశాచి, విశాఖ శ్రీమన్నారాయణ కూతురు. శత్రుశేషం మంచిది కాదు మనోహర్. నిన్ను పోలీస్ ఆఫీసర్ చేసి ఎందుకు అనుకున్నావు? ఒకవేళ మరీ గడ్డు సమస్య అడ్డొచ్చి నేను పోలీసులకు చిక్కిపోతే నువ్వు తండ్రి అని చెప్పి తప్పిస్తావాలి, నేరం లేకుండా చేస్తావాలి. మాట్లాడరా, మాట్లాడు. కడపయ్యా అంటే మనోహర్ తప్పించుకు పారిపోయాడన్నమాట. కలీం, వెంటనే మన మకాం మసీదు కొండకు మార్చండి. ఆ నళిని నరేష్ ఎక్కడున్నా సరే పట్టి నేను ఎక్కడ చేస్తాను. నుండి నువ్వు మీ నాన్నను అనుమానించావు, అది అనుమానం. నువ్వు వట్టి అమాయకుడు అనుకున్నాను, కానీ నిజం నిప్పులాంటిదని, దాని నుండి ఎవరు తప్పించుకోలేరని నిరూపించావు. నీ తండ్రి గుట్టు బయట పెట్టావు, నిన్ను అభినందిస్తున్నాను. ఇప్పుడేం చేయదలుచుకున్నావు? సార్, మా ఇంటి చుట్టూ గట్టి కాపలా పెట్టాలి. వెంటనే మా డాడీని, సారీ సార్, జయరాంగారిని అరెస్ట్ చేయాలి. నన్నీ నరేష్లకు రక్షణ కల్పించాలి. ఫర్ దట్ ఐ వాంట్ యువర్ పర్మిషన్ సార్. ప్రొసీడ్. నువ్వు దౌర్జన్యం చేసిన కిటుకులు ఉపయోగించిన షూట్ చేయాల్సి వస్తుంది. నువ్వు పాత కక్షలతో హరే రామ్ అనే స్మగ్లర్ ని కాల్చి చంపావట. సర్కిల్ ఇన్స్పెక్టర్ మనోహర్ నిన్ను అరెస్ట్ చేసి చేసి లాక్రమ్మన్నారు. అరెస్ట్ సార్. ఏమిటి దౌర్జన్యం? అతన్ని కూడా అరెస్ట్ చేయండి.
Come on. అయిపోయిందా నీ ఆట? తల్లిదండ్రుల రుణం తీర్చుకుంటానని పెద్ద ఫోక్లోర్ హీరోయిన్ లాగా బయలుదేరావు కదూ. ఈ రోజుతో మీ అందరి ఆట ముగిస్తాను. కౌండ్రే, పులితో ఆట ఆడుతున్నావు. ఈ పులి దెబ్బ గురి తప్పదు, గుర్తుంచుకో. ఎవరి గురి తప్పదో ఇప్పుడే తెలుస్తాను. ఎరా పచ్చ, పెద్ద హీరోలాగా నన్ను చంపుతానని శపథం చేశావు కదూ. నీ శపథంతో పాటు ఈ రోజు నిన్ను కాల్చి పూర్తి చేస్తానా? వారా లుచ్చ, నిన్ను ఈ రోజు నా చేతుల్లో నుంచి ఆ భగవంతుడు కూడా రక్షించలేడు. నిన్ను చంపి నా శపథాన్ని నెరవేర్చుకుంటాను రా. ఏమే ఆడదానివి, ఒక మూల పడి ఉండక పగ ప్రతీకారం అంటూ పిల్లవాణ్ణి పెంచి పెద్ద చేసి నా మీద పగ తీర్చుకోవటానికి పిలుచుకొస్తావా? దీనంతటికి కారణం నువ్వు. మొదట నీ సాగుతుందే ప్రారంభిస్తాను. మను, నో సర్కిల్ ఇన్స్పెక్టర్ మనోహర్, కాల్చి చంపాను, ఎలా బతికొచ్చాడని ఆశ్చర్యంగా ఉంది కదూ. అది కాదు మను. పిచ్చి పిచ్చి వేషాలు అయ్యకుండా మర్యాదగా మీ వాళ్ళందరినీ ఒక చోటకి చేరమను. కమాన్. మన వాళ్ళంతా ఒక చోటి చేరండి. వాళ్ళ కట్లు విప్పు. Thank you.
నల్లి నర్శేన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ మనోహర్ చేతిలో అరెస్ట్ అయినందుకు బాధపడుతున్నాను. కానీ చిన్ననాటి నా మను చేతిలో అరెస్ట్ అయినందుకు చాలా సంతోషపడుతున్నాను. అంటే మను, నేను నీ చిన్ననాటి నడినిని. ధన్యవాద్.